వెళ్ళారు, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. ఇలా తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళ్ళే వేరే పార్టీలోకి వెళ్ళే దుర్మార్గుడు చూతలు ఇవ్వరు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అటువంటి దుర్మార్గుడుగా మీ ఓట్లేసి గెలిపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యోతుల్లో ఎవరు గెలిచే అవకాశం లేదు. ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా అధినాయకుడికి జగ్గంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి 8 సార్లు ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాసు గెలిపించండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని 8 రౌండ్ తిరగడం జరిగింది. మా నియోజకవర్గ జన సైనికులు మేము, ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి, ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నాకు సీట్ ఇమ్మని నేను చెప్పట్లేదు, నాకు సీట్ ఇమ్మట్లేదు. మీరు పోటీ చేయండి, మేము లక్షలకి మీద ఎట్టుగా గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులందరూ కోరుతాను. జ్యోతులు ఎవరు అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వు, ఓటు వేయు. మనం ఆశపడటం తప్పు, మన మళ్ళాంటి రబ్బర్ చెప్పు తీసుకుని కూడా మనం ఎమ్మెల్యేగా ఆశపడటం తప్పు. పొరపాటు మంది నాకు ఎప్పుడు మీరు ఎదిరించలేదు.